పోరల్ వాటిచారులు విసుకుతా మరి. గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? ఈ లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకి? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు అమ్మాయి పక్క నేను. చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా? ఏయ్ ఏం బాధపడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావా? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదూ, ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, శాతిక బొక్కా. అరే వెంకి, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏం అసగాలి మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎన్నిటం వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయండి, విరిచావే. అది నన్నేం చె మమ్మీ, నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్, కారంగా మాంసం. అయ్యో బాబాయ్, నర్సీపట్నం వచ్చేసింది, వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? మీ బర్త్ నెంబర్ ఎంతండి? 52. రండి రండి రండి.
చూశారా ఆ అమ్మాయిని పలకొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈ రోజు బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? సాగండి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటి షార్ప్ గా ఆలోచించాలి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాద్ రావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్, రండి రండి, పెట్టిలేయండి, రండి రండి, నా చేయలేండి, చేయలేండి, రండి సార్, రండి సార్, రండి, కాదు తీయండి, ప్యాసింజరా పోట్రా, రండి జరగమ్మా జరగా కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసారు. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గై. ఏయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజ్ గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కొలుస్తున్నాయని ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదు అమ్మా, డాడీ కొని ఇచ్చారుగా దాగు. ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. చూడండి సార్, మా కూడ తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా వైరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చిన తాగొచ్చుగా. ఇదే దాగు. ఓ పని చేయి, ఈ వాటి లీడ పెట్టు. రీ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా? ఏం రోజు వీటి ఇంత స్ట్రాంగ్ ఎవరు కలిపి? వీడే కలిపాడు సార్. ఇంత మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుకోరు. ఏయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దావు. నమస్తే శ్రావణి, నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. పైకి ఎక్కండి. పెట్టలేదు గెత్తలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ పైకి ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ ఏమని చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి, పర్లేదు, ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నానా అర్థాలు చెప్తాను. మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు లేవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దాని కూడా సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే? హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశం అవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తాలు ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 29 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు.
చూసారా పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడకరా మేము ఉన్నాగా రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడో ఉన్నాడరా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటానరా ఏడు చేయడా అదో ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్ సెట్ వేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఈ టైం గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖ అని చెప్పారండి వాళ్ళు నీ మొహం వెళ్ళెక్కు రానిరా వాడు ఎక్కాలి కదా వాడి హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిస్తాం కొంచెం బ్యాగ్ లేండి రిజర్వేషన్ ఉందా